Hello everyone, welcome to Isha's Kitchen. Iroju, ee video lo mana recipe dry fruit chocolate cake. Ee cake cheyadaniki munduga ikkada nenu oka tin ni preheat cheskuntunanu. Daniki salt add cheskoni oka stand kani ledha oka plate kani reverse chesi pettukuntunanu stand shape lo raavadaniki. అలాగే ఒక లిడ్ క్లోజ్ చేసుకొని 5 to 10 minutes వరకు ప్రీహీట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కేక్ టిన్ని నేను గ్రీస్ చేసుకుంటున్నాను బటర్ పేపర్ యూజ్ చేసి. నెక్స్ట్ ఇక్కడ 1/4 కప్ మిల్క్ తీసుకున్నాను, గోరువెచ్చగా ఉన్న 1/4 కప్ మిల్క్. అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఈ ఆయిల్కి బదులుగా మీరు బటర్ కానీ ఘీ కానీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 3/4 కప్ షుగర్ యాడ్ చేశాను. షుగర్ కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాము. ముందుగా ఒక సీవర్ ఇలా పెట్టుకొని 1 కప్ మైదా, నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, నెక్స్ట్ 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ఈ సీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కోకో పౌడర్లు అలాగే బేకింగ్ సోడా మనం ఏదైతే యాడ్ చేస్తున్నామో కేక్ ఫ్లఫీగా రావడానికి అవి కొంచెం వాటిలో లంప్స్ ఉంటాయి, ఆ గడ్డలు గడ్డలుగా ఉండకుండా ఇవి ఫ్రీగా మనకి సీవ్ అయిపోతాయన్నమాట. ఇవన్నీ సీవ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒకవేళ మీకు టైట్గా ఉంటే ఈ కన్సిస్టెన్సీ కొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చు, 2-3 టేబుల్ స్పూన్స్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే మరీ లూజ్గా రాకూడదు, మరీ టైట్గా రాకూడదు. బాగా లూజ్గా వస్తే కేక్ బేక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చాప్ చేసుకున్న బాదాం అలాగే జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ట్యూటీ ఫ్రూటీ, అలాగే బ్లాక్ కిస్మిస్. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం గ్రీస్ చేసుకొని పెట్టుకున్న టిన్లోకి ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ టిన్ని ఒకసారి ట్యాప్ చేసుకొని పైనుంచి జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. ఈ జీడిపప్పుని మనం డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు, లేదా నార్మల్గా కూడా గార్నిష్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ మనము ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ టిన్ని పెట్టేసి లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఈ కేక్ బేక్ అవ్వడానికి మనకి 25 to 30 మినిట్స్ అవుతుంది. 30 మినిట్స్ తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి మనము నైఫ్తో కానీ లేదా టూత్ పికర్తో కానీ మిడిల్లో ఒకసారి ప్రెస్ చేసి చూసుకోవాలి. ఈ కేక్ బేక్ అవ్వడం మనకి మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. కేక్ చల్లారిన తర్వాత కార్నర్స్ని కట్ చేసుకొని కేక్ టిన్లోంచి కేక్ రిమూవ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కేక్ టిన్ని బాగా గ్రీస్ చేసి బటర్ పేపర్ పెట్టాం కాబట్టి ఈజీగా కేక్ వచ్చేస్తుంది. బటర్ పేపర్ని రిమూవ్ చేసి మనం కేక్ని పీసెస్ లాగా కట్ చేసుకొని ఇది యాజ్ టీస్గా తీసుకోవచ్చు, లేదు అంటే చాకో సిరప్తో కూడా తీసుకోవచ్చు. చాలా ఫ్లఫీగా టేస్టీగా ఉందండి ఈ డ్రై ఫ్రూట్ చాక్లెట్ కేక్. ఇది మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇషాస్ కిచెన్.